बीआरएस पार्टी की इकड़ा बलमैन पुनादुलु निर्मिंचि आ पुनादुल मीद अभिवृद्धि अने मेनिफेस्टो चूपिंचि बलमैन पुनादुलकु निर्माणालु चेस्तारनि चेप्पि ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సో మరి కొన్ని నిమిషాల్లోనే చంద్రశేఖర్ రావు ఇక్కడ మంగవేటి మోహన్ రంగకి నివాళులర్పించే పరిస్థితి జ్యోతి. అయితే విజయసాగర్, ఈరోజు తోటి చంద్రశేఖర్ గారు ఎక్కడైతే పర్యటిస్తున్నారో అటు విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, స్థానికంగా ఇక్కడ బీఆర్ఎస్ మీద హోప్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా దీన్ని ఒక శుభ పరిణామం చూస్తారు. ఇప్పటికే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అనేక రకమైన అవమానాలు పొందునారు కొందరు నాయకులు. అలాగే అధికార పార్టీ చూసుకుంటే కొంత అభివృద్ధి లేదు, కొంత రౌడీ పాలన, లేకుంటే కొంత అధికార ధోరణి నియంత్రణ ధోరణి ఉందని చెప్పి కొందరు అసంతృప్తిగా ఉంటే ప్రజలు, అలాగే ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ కూడా ఈ అధికార పార్టీ చేసే వాటిని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోలేకపోతుంది. అలాగే ఇతర అంశాల్లో కూడా చాలా వెనకబడిపోయింది అనే అంశాలతో, ఇదే కాకుండా రాష్ట్రానికి సంబంధించి సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అయితేనేవి, అనేక రకాల ఇండస్ట్రీస్ పారిశ్రామిక అయితేనేవి, ఇన్ని రకాలుగా కూడా చాలా వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీకి తోట చంద్రశేఖర్ రావు అయితే సరైన వ్యక్తి. ఈ బీఆర్ఎస్ పార్టీ వస్తే స్వాగతించేదానికి సిద్ధంగా ఉన్నా చెప్పి మనతో పాటు ఇప్పటికీ కొందరు మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక జిల్లాలకు సంబంధించి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరతాము, మీతో అడుగులు వేస్తామని చెప్పి తోట చంద్రశేఖర్ రావుకి అనేక కాల్స్, అలాగే అనేక మంది మెసేజ్ కూడా పంపించారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో తొందరలోనే విజయవాడలో ఒక బీఆర్ఎస్ సంబంధించి పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేసే పరిస్థితి. ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ కార్యాలయానికి తాకిడి ఎక్కువ ఉంటుందని గతంలోనే బీఆర్ఎస్ అధినేత అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే భవిష్యత్తులో తోట చంద్రశేఖర్ రావు ఒక టార్చ్ బేరర్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సరైన ప్రణాళికలు రచించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమయ్యేదానికి బీఆర్ఎస్తో పాటు అనేక మంది ప్రజలు కూడా బీఆర్ఎస్ వెంట నడిచే పరిస్థితి